20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లోకి వస్తామంటే ఇప్పుడే వద్దని వారించిన కేసీఆర్, ఏడాదిలో గవర్నమెంట్ కూలిపోతుంది మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే కవితను అరెస్ట్ చేసిండ్రు, ఈ నెలాఖరు నుంచి బస్సు యాత్ర చేస్తా, టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తానని వెల్లడి, ఎంపీ అభ్యర్థులకు బి ఫామ్ లు అందజేస్తా అంటూ ఒక వార్త. కేసీఆర్ గారు టీవీలకు ఇంటర్వ్యూ ఇస్తా అంటున్నావు, దయచేసి ఒక్క ఇంటర్వ్యూ మాకు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇక మీది 20 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈయనతో టచ్ లో ఉన్నారట, ఎందుకు బీఆర్ఎస్ పాడ్యం వస్తుంది కా? కాదు కాదు, నేను ఏ టైంలో మాట్లాడింది? మైక్ పట్టుకుని నేను టైం ఎందుకు యాక్చువల్గా ఏంటంటే 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు, వెళ్ళిపోతారని చెప్పబోయండి. ఎవడన్నా ఇప్పుడు ఒక ఆయన ఏం చేసిందట, ఇప్పుడు ఏమైనా సావ్ అయితే ఏం చేస్తారు, చుట్టాలు పక్కాలు వస్తారుగా, చుట్టాలు పక్కాలు వచ్చి చూసి ఆ పాడగీడ మోసి ఆఖరికి ఇంత నీళ్ళు చల్లుకొని ఇక అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతారు కదా. ఎక్కడో అక్కడ చెప్పి కూడా పోడు, సావుకు వచ్చిన మళ్ళీ పోతున్నది కూడా చెప్పారు, వెళ్ళిపోతారు. సేమ్ అందుకే రావాలి వస్తే అంతే. బీఆర్ఎస్ అనేటువంటిది జీవోత్సవమై ఎండిశాంశతో పాలు తాగే కార్యక్రమంలో ఉంటే ఇప్పుడు నీతోనే ఎవడన్నా చెట్టపట్ట రాజేసుకొని తిరిగితే వస్తుండొచ్చు నాకు కేసీఆర్. నీ ఆలతే బాగలేక ఎక్కడో ఓడు గోజు వీక్కపాయ, ఓడు దోతి వీక్కపాయ, ఓడు తువాలెత్తుకపాయ, ఓడు జెండకర్ర వీక్కపాయ, ఎక్కడో అక్కడ పోయి వేరే పార్టీలలో పడుతుంటే ఇవన్న ఉప్పల్ ఎమ్మెల్యే, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పోయి బీజేపీలో పడే, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో పడే, నీ తానుండే 39 ఈకేలు, 39 ఇట్లలో 3 వీకే, ఇక 36 మిగిలే, 36 మిగిలితేనట ఈయనతో 20 మంది అచ్చలో ఉన్నట. ఆ 36 ఇట్లల్లో కూడా ఇంకా సగం మంది ఎప్పుడు రేపాయలుండ ఎప్పుడు జైన్ కావాలనేది ఉన్నది కాంగ్రెస్ లా. ఈయన మిగిలేదు 4, ఈ 4 ఇంకొక 20 కలుతారట కాంగ్రెస్ వాళ్ళు. ఎవడైనా తెలిసి తెలిసి బాయిలో పడుతుండొచ్చురా, ఈయనతో సోపతుంటారు, ఏదో నమ్మగడుతుండు పోకుర్రా నాయన మీద దండం పెడతానకుంటా. ఈయనతో అంట 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారట, ఈయనతో టచ్ లో అంటే బీఆర్ఎస్ వాళ్ళు 20 మంది కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ లో ఉన్నారు వాస్తవం. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని, ఏడాదిలో కూలిపోతే ఎట్లా కూలిపోవాలి ఒక మాట చెప్పు కేసీఆర్. ఏం చేస్తే కూలిపోతుంది? సరే 20 మంది అనుకో, నీ లెక్కలు నీ తానున్నటువంటి 20 ఏది 36 ప్లస్ 20 ఎంత అవుతుంది? 56. ఇక మరి ఇంకా తక్కువ ఉంటాయి కదా, ఇంకేడికి వెళ్తే బీజేపీ కాడికెళ్ళా చెప్పు. బీజేపీ వాళ్ళు కూడా 6 టచ్ లో ఉన్నారని చెప్పు, లేకపోతే 5-6 టచ్ లో ఉన్నారని చెప్పు. ఏడాదిలో ఎట్లా కూర్చుంది, కూలే అవకాశమే లేదా? ఇప్పుడు నువ్వు 63 మంది ఉన్నప్పుడు నువ్వు గవర్నమెంట్ 5 నడిపించినప్పుడు, 63 మంది 5 నడిపించినప్పుడు 69 మంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వారం టైం ఇవ్వండి, తిట్లపై వివరణకి ఈసీ గడువు గారిన కేసీఆర్ అట, వారం టైం కావాలన్నట కేసీఆర్ కు. మొన్న తిట్టేగా కుక్కల కొడుకులారా, నక్కల కొడుకులారా, ముసలోనికి మొత్తం బిడ్డ అటుపోయి ఓడి ఇటుపోయి ఎక్కడో అక్కడ కనీసం తగ్గితే అప్పుడేమో నీళ్ళకి డబ్బు ఎత్తుకొని ఉక్కొచ్చేది, తగ్గినా తుమ్మినా ఏ పట్టి నీళ్ళ మంచి నీళ్ళు అంటే గానే ఉన్నాయిగా తీసుకోకపోయినావు అంటారు, గానే ఉన్నాయిగా తీసుకోకపోయినావు అనే కాడికి వచ్చింది పిసపిస అవుతుంది మొత్తం. కేసీఆర్ గారు వాస్తవానికి నీకు మంచిగానే ఉండే ఒకప్పుడు, మంచిగా ఉండే, కానీ నువ్వు చేసిన పాపాలు, నీ కొడుకులు నీ బిడ్డలు చేసినటువంటి పాపాలు, నీ ఇంటి వాళ్ళు చేసిన పాపాలు ఇక నిన్ను కోలుకోలేని దెబ్బతీసినాయి. ఇంకా నువ్వేదో ఏదో ఎగురు పెడుతుంది మనది, ఏది కొట్టేసిన కొట్టేసిన ముద్దు కనుక 2 ఈకేలు బయటికి తీసినట్టు వెళ్తుందని వెళ్ళదు, అది ఇది కొట్టి జీడి పోసిరు, దాని మీద కొట్టి జీడి పోసిరు. ఇప్పుడు మొలిచే పరిస్థితిలో లేదు, ఏర్లు కూడా ఎండిపోతాయి. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారట, నోరుతో నవ్వే ముచ్చట నేను. ఇది బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే, బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే కవితను అరెస్ట్ చేసి ఆయన మీద అనవసరంగా ఎందుకు పెట్టావు? మరి ఎందుకు పెట్టావు? మొయినాబాద్ కేసు ఏమైపోయా ఉంటుంది అని తేలింది కదా, తేలింది కదా, ఉట్టిని అది అనవసరంగా పెట్టినావు కదా ఆయన మీద. మీరు సినిమా చూస్తారు ఇంకోంటాడు, మీరు సినిమా చూస్తారు చాలా ఉన్నది, అరీసరా వీళ్ళు అందరు భోజనాలు అరేంజ్ చేయాలి ప్రగతి భవన్లో. ఏం కాక నీ డ్రామా నీకే పెడిచి కొడుతుంది చూడు. ఎంపీ అభ్యర్థులకు బి ఫార్మ్ లో అందజేసిందట, నిన్న ఒక్కొక్క ఎంపీ అభ్యర్థికి ఎంత, 95 లక్షలు ఇచ్చినట్టు, ఒక్కొక్క ఎంపీ అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. 17 మంది ఉంటే 17 మందికి 95 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చిండట, ఇక దునకరాపూర్ అని చెప్పిండట. నువ్వు 99 కోట్లు ఇచ్చినా గెలవరే కాక, మనవాళ్ళు గ్రౌండ్ బాగలేదు, మనకు వాతావరణం బాగాలేదు, నువ్వు ఉల్వశేన్లా కూడగొట్టుకుని కందిశేన్లు ఎంకులు ఆడుతున్నావు, పోయిందేమో ఉల్వశేన్లా.